మూడు జిల్లాల పరిధిలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది. ఇందాక నారాయణరావు గారు చెప్పినట్టుగా టూర్ షెడ్యూల్ ప్రోగ్రాం అంతా కూడా తెలియజేశారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి నందిగామ జగ్గయ్యపేటలో కృష్ణా జిల్లాలో పర్యటన ఒక ఉత్సాహాన్ని ఊపుని రాష్ట్రానికి ఇచ్చింది. దాన్ని మించి ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా మించే విధంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో కూడా ఎంతో కసిగా పట్టుదలగా ఈ ప్రోగ్రాం కోసం కార్యకర్తల నాయకులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ బందర్ పోర్టు ఆవశ్యకత, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బందర్ పోర్టు పనులు ప్రారంభమైతే ఈ దద్దమ్మ అసమద్ద జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బందర్ పోర్టుని ఏం చేశారని రేపు చంద్రబాబు నాయుడు గారు నిలదీయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్లానింగ్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బెత్తలు సైజు ఎంత, ఇవాళ మీరు చేయబోయే దుర్మార్గం ఏంటి, భవిష్యత్తులో బందర్ పోర్టు గతేం కాబోతూ ఉంది. గతంలో మీ అయ్యా గోగులేరు అమ్మేశాడు పోర్టుని ఇక్కడ ఎన్ని సంవత్సరం పైగా 505 రోజులు ఉద్యమం చేసి బందర్ పౌరుషం ఏంటో చూపించి నారాయణరావు గారు రవీంద్ర గారు చంద్రబాబు గారి నాయకత్వంలో కొలిక్కి తీసుకొచ్చి పనులు ప్రారంభం చేస్తే నువ్వు వాటిని ఎలగొట్టేశావు, ఇవాళ అన్నీ కుదించేశావు, భవిష్యత్తులో ఈ పోర్టు ఏమవబోతుంది, మచిలీపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్గా చేసి కంటైనర్ పోర్టుగా చేసి ఇక్కడ బందర్ పోర్టు వస్తే ఈ 2-3 జిల్లాలు మొత్తం ముఖచిత్రం మారబోతుంది, అటువంటి దాన్ని సర్వనాశనం చేసావు, జిల్లాలో ప్రతి ఒక్కళ్ళకి కసి ఉంది, దానికి సమాధానమే రేపు బందర్ బహిరంగ సభ ఈ రోడ్ షో విజయవంతం అవుతుంది. తర్వాత గుడివాడ బూతులు మంత్రి బూతులు అసభ్యకరమైన భాష, దుర్మార్గమైన భాష, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆ దుర్మార్గుడు మాట్లాడిన భాషకి చాలా కసిగా పట్టుదలగా కార్యకర్తల నాయకులు ఉన్నారు. ఆ కసి ఏంటో పట్టుదల ఏంటో కృష్ణా జిల్లా ఏంటో రేపు 14వ తారీఖు బహిరంగ సభలో 13వ తారీఖు పోయే ఈ రోడ్ షోలో బహిరంగ సభలో మనకంతా కనపడుతుంది. అలాగే మరి 12 రాత్రి మన ఇక్కడే కుమార్ రాజా ఉన్నాడు, రామారావు గారి మరి స్వస్థలం నిమ్మకూరులో శత జయంతి ఉత్సవాల ఆత్మీయ సమావేశాలు, నిమ్మకూరు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలయికలు ఉంటాయి. సాయం 3:00 అక్కడ వచ్చిన పార్టీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి పామర్రు మీదుగా ఏదైతే కొమరవోలు మీదుగా ఆ ర్యాలీ నవ్వుతో నా భవిష్యత్తుకు ఉంటుంది. ఆ సభ అయిన అనంతరం కూడా అక్కడే గుడివాడలో బస చేయటం, కార్యకర్తల నాయకులు ఆత్మీయ సమావేశాలు అన్నీ కూడా ఉంటాయి. ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఫాదర్ సమావేశం చూసుకొని తర్వాత జంక్షన్ మీదుగా నూజివీడులో 5,000 కోట్లు మెట్ట ప్రాంతానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం డబ్బులు ఇచ్చాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు. 5,000 కోట్లలో 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన, ఇవాళ వరకు ఖర్చు పెట్టిన డబ్బు 4,000 కోట్లు. నాగార్జునసాగర్ కాలువలో పోయటానికి గోదావరి నెలకు 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇవాళ దాన్ని పక్కన పడేశాడు, చంద్రబాబు గారు మొదలుపెట్టాడు కాబట్టి పక్కన పడేశాడు. ఆ కసి పోర్షన్ ఏంటో మెట్ట రైతు 14వ తారీఖు జరగబోయే రోడ్ షో బహిరంగ సభలో నూజివీడులో చూస్తారు. ఈ 3 సభలు కూడా నవ్వుతో నవ్వుషత్తున్న కృష్ణా జిల్లా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిస్తారు. ఇది రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కదలు రావాలని కోరుకుంటున్నాం.